ఆధునిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా సాయన్న ఆటో నగర్ అడిగాడు. ఆటో నగర్ కూడా వేగంగా అడుగులు ముందుకు వేయిస్తూ ఆటో నగర్ కార్యక్రమం కూడా చేయిస్తామని చెప్తా ఉన్నా. జగనన్న కాలనీలో బిటీ రోడ్డు కావాలని అడిగాడు. అదోని మున్సిపాలిటీలో దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. అదే రకంగా బుడగ జంగాల కోసం ఎస్సీ సర్టిఫికేట్ గురించి మాట్లాడాడు. దీనికి సంబంధించి ఇప్పటికే పురోగతి జరిగింది. వన్ మ్యాన్ కమిషన్ ఇప్పటికే వేయడం జరిగింది. ఆ వన్ మ్యాన్ కమిషన్ రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన రికమెండేషన్ ఎస్సీ కమిషన్ కూడా పంపించడం జరిగింది. అటు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఖచ్చితంగా అది కూడా పోయేట్టుగా కూడా అడుగులు వేగంగా కూడా ముందుకు వేస్తా. ఇదే మాదిరిగానే బోయల్ది కూడా ఇదే సమస్యగానే ఇదే ఉంది. అది కూడా ఇవే అడుగులు వేయబడతాయి. ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక డ్రింకింగ్ వాటర్ కోసం, త్రాగడానికి నీటి కోసం అడిగాడు. రూరల్లో, ఆదోని రూరల్లో త్రాగడానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితులు చాలా గ్రామాలలో ఉన్నాయి అని చెప్పి అడిగాడు. వెంటనే సర్వే చేయించే కార్యక్రమం చేయిస్తాను. సర్వే చేయించి ఆ ప్రతి గ్రామానికి కూడా త్రాగడానికి మంచినీళ్ళు వచ్చే ఏర్పాటు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదోని టౌన్ కు సంబంధించి ఇక్కడ రోడ్లు వైడన్ చేయడానికి టౌన్ కు సంబంధించి దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న. ఈ 50 కోట్ల రూపాయలతో రోడ్లు వైడనింగ్ టౌన్ లో చేపట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి అడిగాడు. దీనికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.